తర్వాత ఈ రోజున ఈ స్టేజ్ నా చిరకాల మిత్రుడు అండ్ ఒకళ్ళంటే ఒకరికి అభిమానం ఉండే వింటరీ వెంకటేష్ తన సినిమాలు ఏం బాగున్నా సరే ఏం బాగున్నా సరే మనస్ఫూర్తిగా బాగా నచ్చితే మాత్రం ఆపుకోలే అంటే ఫోన్ చేసి అంకీ అబ్బాయ్ చింపిసావయ్యా ఎంత బాగా చేసావు అంటూ మాట్లాడి అండ్ మన నారప్ప మన నారప్పలో నాకు క్యారెక్టర్ తప్ప మా వెంకటేష్కి కనపడలేదు అలాంటి వెంకటేష్ నేను మనస్ఫూర్తిగా అలాగే సైరా సినిమాలో అది నచ్చి తను అంత వచ్చి మనస్ఫూర్తిగా వ్యక్తిగతంగా వచ్చి అతను నన్ను అప్రిషియేట్ చేయటం అన్నది ఇది వెరీ హెల్దీగా ఉంటుంది దయచేసి మా అందరూ హీరోల మధ్య ఈ రకమైన ఆహ్లాదమైన వాతావరణం ఉంటే ఈ పరిశ్రమలో ఈ రకమైన వివాదాలు కొట్టుకోవటాలు మాట్లాడటం మాటలు అనిపించుకోవటం ఇది ఉండదు కదా ఎనీథింగ్ తాత్కాలికం అవి రెండేళ్ళు ఉంటాయా మూడేళ్ళు ఉంటాయా నాలుగేళ్ళు ఉంటాయా ముఖ్యంగా పదవులు లాంటివి చిన్న చిన్న బాధ్యతలు లాంటివి వాటి కోసంగా మాటలు అనటం అనిపించుకోవటం చూస్తుంటే బయట వాళ్ళకి ఎంత లోకువైపోతావు అంత లోకు కావాలా ఒక పదవి కోసం నాకు అది బాధ అనిపిస్తుంది ఎవరైనా కానీ నేనే ఒక్కళ్ళు నేను వేలిపెట్టి చూపించట్లేదు అది విఘ్నతోటి కొంచెం మెచ్యూరిటీ తోటి ప్రతి ఒక్కరు ఉండాలి తప్ప ఉండాలి తప్ప మన ఆధిపత్యం చూపించుకోవడానికి మన 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 ప్రభావం చూపించుకోవడానికి అవతరాలను కించపరచాలని అవసరం లేదు వాళ్ళు మమ్మల్ని అన్నారు కదా అంటే మీరు అన్నారు కదా అని ఎక్కడ స్టార్ట్ అయిందో గుర్తుంచుకోండి ఆ స్టార్ట్ అయిన మనిషి ఎవరు ఎవరు చెప్పారు ఎవరి మూలంగా ఈ వివాదాలు ఈ మధ్యకాలం స్టార్ట్ అయ్యాయో ఆ మనిషి అంటే అక్కడ హోమియోపతి వైద్యం వేయాలి ఎందుకంటే హోమియోపతి వైద్యం లక్షణం ఏంటంటే మూలాల్లోకి వెళ్ళి అక్కడ కరెక్ట్ చేస్తారు మనం కూడా మూలాల్లోకి వెళ్ళండి ప్రతి ఒక్కళ్ళు ఆలోచించండి ఎవరు దీనికి అంతటి కారణం అలాంటి వ్యక్తులు కొంచెం దూరంగా ఉంచితే కనుక ప్రతి ఒక్కళ్ళు మన వసుధిక కుటుంబం ఈరోజు మేమంతా ఎలాగ ఉన్నాము అలాగే ఆప్యాయంగా ఉండాలి ఆత్మీయంగా ఉండాలి హాయిగా ఉండాలి తప్ప చిన్న చిన్న గొడవలతోటి అవతల వాళ్ళకి లోకు అయిపోయి ముఖ్యంగా మీడియా వాళ్ళకి మనం ఆహారం అయిపోకూడదు ప్లీజ్ సో ఎల్లప్పుడు ఎలాంటి ఆహ్లాదమైనటువంటి వాతావరణం కోరుకుంటాను అలాంటిది క్రియేట్ చేసి ఈ రోజున మమ్మల్ని ఆహ్వానించిన రాఘవేంద్ర గారికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సినిమా ఖచ్చితంగా అద్భుతంగా ఆ పెళ్లి సందడి అంత గొప్పగా ఆడాలని ఆడుతున్నాను భరోసౌదరి నమ్మకంతో అందరికీ నా అభినందనలు తెలియజేస్తూ ముగిస్తాను థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్